Varicose Veins Consultation Uchitam. Avis Hospitals, Telangana Mariyu, Andhra Pradesh. Namaste, welcome to Suman TV. Prashant Manthapatu, Telangana Vishwabhraamana Sangam General Secretary Dubbaka Kishanrao Gargonaru vartho maatladam. Kishanrao garu namaskaram andi. Em sir bangaram aagela assalu kanipinchatledu. మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ గతంలో కూడా 60 దాటుతుందని అంటున్నారు బట్ అదే పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది ఇంకెంత పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందంట అయితే ప్రస్తుతం ఫిబ్రవరిలో 65 వరకు కూడా వెళ్ళొచ్చు ఫిబ్రవరి ఆర్ మిడిల్ ఆఫ్ ద మార్చ్ 65 వెళ్ళొచ్చు ఇక్కడ కూడా తగ్గట్లేదు ఉక్రెయిన్ రష్యా అది తగ్గట్లేదు ఇండియా చైనా పాకిస్తాన్ ఇవి కూడా అంత డోల్డ్రమ్స్ లో ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం మాత్రం 8 నెలల్లో మాత్రం కంపల్సరీ 1 లక్ష రూపాయల వరకు కూడా అవుతుందన్నమాట నేను ముందే చెప్పాను కాకపోతే ఈ ప్రెషియస్ మెటల్ మీదనే ప్రతి ఒక్క దేశం ఆధారపడి ఉంటుంది ఏ అమ్యునిషన్ కావాలన్నా గాని ఎక్స్చేంజ్ లో వాళ్ళ డాలర్ వాళ్ళ రూపీ తీసుకోరు ఏదైనా ఎక్స్చేంజ్ విత్ గోల్డ్ ఆర్ ఎనీ ప్రెషియస్ ఐటమ్స్ ఆర్ పెట్రోల్ డీజిల్ ఇలాంటివి ఏదైనా గాని ప్రొడక్ట్స్ లో ఉంటాయి కాబట్టి ఈ మన దేశంలో సమృద్ధిగా గోల్డ్ ఉన్నా గాని ఇండివిడ్యువల్స్ దగ్గర ఉంది గవర్నమెంట్ కంటే కూడా ఇండివిడ్యువల్ దగ్గర బాగా ఉంది బట్ ఇప్పుడు ఆర్బీఐ కూడా ఎక్కువ బంగారం కొంటోంది అనే మాట అది అది మనకంటే ఎక్కువ చైనా కొంటుంది అమెరికా ఇండియా రష్యా అందరూ ఒకటయ్యారంటే చైనాకు థ్రెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్ని సమృద్ధిగా చేసుకుంటారు అది దట్ ఈస్ బీయింగ్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ న్యూస్ అంతా సెన్సార్ అవుతుంది మనలాగా దుర్బిన్నలో చూసి పెద్దగా ఇష్యూ చేస్తుంటారు అన్ని ఛానల్స్ కానీ అందరూ కానీ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కూడా క్రియేట్ చేస్తుంటారు కాబట్టి గోల్డ్ మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో తీసుకోవడం మంచిది నేను లాస్ట్ 1 మంత్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను 65 పెరుగుతుందని ఇప్పుడు 58 59 దాకా వెళ్ళింది ఇప్పుడు 58 300లో ఉంది అది కూడా కొద్దిగా చైనా కొనడం ఆపిందని తెలిసింది కాబట్టి మళ్ళీ వాళ్ళకుంటే మళ్ళీ పెరగవచ్చు అన్నట్టు మనం చూసాం ఎలా అంటే గత వారంలో బాగా పెరిగింది 500 అలా పెరుగుతూ వచ్చింది కానీ సడన్ గా తగ్గటం కూడా మొదలుపెట్టింది ఒక 2 డేస్ అనేది తగ్గింది 51 నుంచి 59 వరకు వెళ్ళింది తగ్గింది ఎంత 300-400 తగ్గాయి అనగానే ఎంత తగ్గిందో అని మనం చూస్తాం అదే లెక్కలో రాదు గవర్నమెంట్ రేట్ కూడా 60,000 ఉంది అంటే ట్యాక్స్ తో కడుక్కొని అంటే షోరూమ్లలో రేటు మార్కెట్లో హోల్సేల్ మార్కెట్ రేట్ నేను చెప్తున్నాను అన్నమాట 58,300 రాత్రి ఉంది 300-350 అట్లా నడుస్తుంది 58,000 మాత్రం కాన్స్టెంట్గా ఉంది మీరు ఏ రోజు వెళ్ళినా కానీ బంగారము 58,300 ఉంటే 500 లెస్లో మీకు ప్యూర్ గోల్డ్కు ఫుల్ రేట్ వస్తుంది మీకు ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను ఏ రాత్రి 12 గంటలకు కూడా ఏ ఫ్రెండ్ అయినా ఇస్తాడు ఏ గోల్డ్ బిజినెస్ అయినా ఇస్తాడు మన డబ్బులు బ్యాంక్లో ఉంటే కూడా డబ్బులు రావు ఓన్లీ ఏటీఎంలో నుంచి వచ్చేది 30,000-20,000 కంటే ఎక్కువ రావు మన డబ్బులు ఉంటే కూడా బ్యాంక్లో కానీ గోల్డ్కు రాత్రి 12 గంటలకు కూడా ఏ ప్రమాదం శంకించినా వస్తుంది వాడుకుంటారు అలా ఉన్నాయి కానీ సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అంటే ఇలా పెరగటం కానీ అందులో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఉంది అంటే కొనుగోళ్ళు ఎలా ఉన్నాయి కొనుగోళ్ళు బాగున్నాయి అయితే వాళ్ళు ఆల్రెడీ కమిట్ అయ్యారు కాబట్టి పెళ్లికి కంపల్సరీ ఇవన్నీ గోల్డ్ కావాలి కాబట్టి ఆర్నమెంట్ చేయడానికి 1 week to 10 days పడుతుంది కాబట్టి ముందే తీసుకుంటారనమాట అయితే షోరూమ్స్లోకి వెళ్ళి తీసుకునేది పర్సంటేజు ఓన్లీ 20 to 30% హై క్లాస్ పీపుల్ తీసుకుంటారు మిగతా వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ తీసుకుంటారు ట్రస్టెడ్ గోల్డ్స్ మీద దగ్గరికి వెళ్తారు చేయించుకుంటారు వాళ్ళకు మినిమం 15-20% బెనిఫిట్ అవుతుంది మళ్ళీ ఒకవేళ వాళ్ళకి అది ఇష్టం లేకున్నా కానీ ఇప్పుడు అంతా కూడా ప్రతి షోరూమ్ ఆల్ ఓవర్ ఇండియా హాల్ మార్క్ చేయాల్సిందే బిస్మార్క్ హాల్ మార్క్ చేయాల్సింది కాబట్టి ప్రమాదం ఏం లేదనమాట కంపల్సరీ చేశారు కాబట్టి మన గోల్డ్ కు రక్షణ ఉంది అంటే మామూలుగా ఇప్పుడు తయారు చేయించుకునే దగ్గర డైరెక్ట్ గా ఆర్నమెంట్ కొనే దగ్గర డిఫరెన్స్ చెప్పండి సార్ గవర్నమెంట్ ఇప్పుడు ఎవరి దగ్గరకైనా కానీ వాళ్ళు ఆ టెస్ట్ మెథడ్ లో పట్టుబడతారు ఏదర్ 20 క్యారెట్ 22 క్యారెట్ ఆర్నమెంట్స్ అన్ని కూడా 22-20 క్యారెట్స్ లో ఉంటాయి 20 క్యారెట్ లో ఉండే వస్తువులు డైమండ్స్ కు వాడతారు అంటే ఇప్పుడు డైమండ్ చుట్టూ వచ్చే బంగారం గట్టిగా ఉండడానికి ఇస్తారు మిగతా వస్తువులు కంకణాలు కానీ వేరే ఇంకా సాదా నెక్లెస్లు కానీ దేనికైనా కానీ 22 క్యారెట్ వాడతారు ఎల్లోయిష్గా ఉండడానికి డిఫరెన్స్ అంతే ఉంటుంది 20 క్యారెట్ అంటే 85% ప్యూర్ గోల్డ్ ఉంటుంది అందులో 22 క్యారెట్ అంటే 8% ఉంటుంది సరే ఇలా బంగారం రేట్ ఏమో అలా పెరిగిపోతుంది మిగతా వాళ్ళు ఏమ ఆలోచిస్తున్నారంటే సరే పూర్తిగా బంగారంతో చేసిని మనం కొనలేం కాబట్టి ఈ 14 క్యారెట్స్ అని 18 క్యారెట్స్ అని ఇవి తీసుకుంటూ ఉన్నారు అంటే ఈ కంపారిజన్ వైస్ మాట్లాడుకుంటే కరెక్టేనా అంటే ఏం చెప్తారు 14 క్యారెట్ 18 క్యారెట్ 20 క్యారెట్ 22 క్యారెట్ అన్నిటిలో కూడా గోల్డ్ 14 క్యారెట్ లో 50% ఉంటుంది 18 క్యారెట్ లో 80% ఉంటుంది మిగతా ఏమ యాడ్ చేస్తారు సర్ రాగినా రాగి సిల్వర్ North side anta silver estaru, south side anta copper estaru. Either hallmark 18 carat aina chupichala, 20 carat aina chupichala, 22 carat aina chupichala. Nuvu carat chupinchakunda, Bismarck hallmark gurtu lekunda, a sharp code kuda vachesthundi andulo. Adi lekunda market cheste MRTP vallu, weights and measurements vallu, evaraina gaani golden seize cheyochu. Seize cheyochu, ataniki penalty ichu. Recent ga oka silver wholesale baga general bazar lo gaani char kaman lo gaani silver items dorukutuntayi silver items pattil aina gaani ginnal aina gaani this thing vallu 80% untundi ani cheppi 90% man dagara teeskuntuntaru ante maa dagara kaani aa 80 kuda undadam ledanamata test cheyiste 60 65 vastundi anamata ela sir mari adi mosam kabatte manam edaina gaani ఇప్పుడు MMTC ది షోరూమ్ ఉంది వాళ్ళు 92 అంటే 92 ఇచ్చేస్తాడు చీటింగ్ అనేది విపరీతంగా అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా జాగర్తలు తీసుకొని మీకు ఎందుకంటే హై వాల్యూ పెట్టి కొంటున్నాం కాబట్టి ఇప్పుడు సిల్వర్ కూడా మొన్న ట్యాక్స్ పెంచారు కాబట్టి అరౌండ్ 70000 లో ఉంది 65 నుంచి 70 కి వెళ్ళిపోయింది బడ్జెట్ తర్వాత చూస్తే ఖచ్చితంగా బంగారం వెండి వజ్రం ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పారు సుంకం కూడా పెరుగుతుంది అని మీద So, you can get a chance to get a almost You can get a chance another 4 months marriage season. Kabatti, But double bite krava, chine then proper value was sold or Prati peripotan, oil berutun, niverutun, tiribandal berutun. At the same time, gold is పెరుగుతుందన్నమాట మీకు ఒక గ్రాఫ్ వచ్చింది 30 ఏళ్ల నుంచి గోల్డ్ రేట్ ఎలా పెరుగుతుంది అనేది ₹800 నుంచి పెరుగుతూ ఇప్పుడు 59000 వరకు వచ్చింది చూపించారు అన్నమాట గ్రాఫ్ వచ్చేసింది ఈ రోజు కూడా పెరిగిన రేట్ లో 10% కూడా తగ్గదు మళ్ళీ 58000 కి వచ్చింది అనుకోండి ఇప్పుడు 59000 కి వచ్చింది మళ్ళా 52000 కి వచ్చేది మాత్రం చూడన్నాను ₹200 ₹1000 నోట్లు స్తంభించినప్పుడు మాత్రం ఆ ఒక్క 2-3 రోజులు మాత్రం 42000 కు అమ్మారు 37000 ఉన్న 32000 ఉన్న బంగారం రేట్ ను 42000 కు అమ్మారు అది కూడా 1 వీక్ వరకే అది మెల్లగా 40 37 32 లో మళ్ళా ఓల్డ్ రేట్ లో అమ్మారు అన్నమాట అంటే అది ఒక్కటి ఎగ్జాంపుల్ గా తీసుకోవద్దు ఈ మా లైఫ్ టైం లో నేను సుమారు 70 ఏళ్ళకి వచ్చాను 52 ఏళ్ల నుంచి నేను గోల్డ్ వర్క్ లో ఉన్నాను ఉద్యోగం చేస్తూ కూడా గోల్డ్ వర్క్ బ్యాంగిల్స్ అని చేశాను నేను చెప్పేది ఏంటంటే వస్తువులు ఎవరైనా గాని ఎక్కడైనా వెళ్తే మాత్రము హాల్ మార్క్ లేకుండా తీసుకోకండి మీరు అడిగిన డబ్బులు ఇస్తున్నారు కాబట్టి హాల్ మార్క్ లేకుండా తీసుకోకండి హాల్ మార్క్ అంటే జస్ట్ హాల్ మార్క్ కాదు అక్కడ ఒక చిన్న కోడ్ గా ఉంటుంది కోడ్ ఉంటేనే హాల్ మార్క్ దిసింగ్ మోసం చేయడానికి కూడా 1% 2% ఛాన్స్ ఉంది ఎక్కువ లేదు 1-2% ఆ 1% 2% కూడా మనం మోసపోవద్దు అనేది నా ఉద్దేశం అంటే ఏ మంచి ఉద్దేశంతోనే తీసుకొచ్చింది గవర్నమెంట్ కూడా ఇప్పుడు కంపల్సరీ చేయటం ప్లస్ పాయింట్ సో రానున్నది పెళ్ళిళ్ళ సీజన్ ఆబ్వియస్ గా అంటే ఇక్కడ సార్ ఒక 5-6 తులాలు బంగారం పెడతారు ఆడపిల్లలు అని మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ అది తులానికి పడిపోయింది కదా సార్ ఆ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉన్నాయా కొనుగోళ్ళు కూడా మేము అబ్బాయి వాళ్ళు మేము 10 తులాలు పెడుతున్నాం అంటారు మీరు ఎన్ని తులాలు పెడుతున్నారంటే మేము 15 తులాలు 20 తులాలు అని చెప్తాం ఇప్పుడు కొంతమంది జాగర్త ఏం చేస్తున్నారంటే 10 లక్షలు 20 లక్షలు ఇట్లా మాట్లాడుకుంటున్నారు అందులో ఎంత బంగారం వస్తే అది తీసుకుంటారు కాస్ట్ తులాలు మాట్లాడడంలా డబ్బులతోనే మాట్లాడుతున్నారు ఎందుకంటే రేపొద్దున ₹1,00,000 తులమైందనుకో మీరు అనుకున్న 2 తులాలు రావు కదా ఏమైనా కానీ రేట్ పెరిగిపోవడం అనేది కొంచెం సామాన్యులకి బాధే సార్ అందరినీ ద్రాక్ష అయిపోయింది బట్ చూద్దాం ఎలా ఉంటుందో పరిస్థితి దీని వల్ల డమ్మిలు కూడా పెరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది 1 గ్రామ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేస్తుంది ఈ 4 నెలలు మాత్రం తగ్గే సూచనలు అయితే ఉండదు ఎంత అవసరం ఉంటే అంత కొనుక్కోండి మేడం మనకు భూమి తర్వాత గోల్డ్ వేయాలండి అంటే గనుక బంగారం మీద పెట్టుబడి పెట్టవచ్చు. రైట్ కిషన్ రావు గారు, థాంక్యూ అండి. నమస్తే.